రెడ్డమ్ని తెలుగుదేశం సిన్సియర్ కార్యకర్త, ఇలాంటి వ్యక్తికి మన పార్టీలో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పిన వ్యక్తి రాజశేఖర్ గారు. కానీ ఆ రోజుల్లో మేము పార్టీలోకి ఆహ్వానించినా కానీ అతను సున్నితంగా తిరస్కరించి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఏ పదవులు ఇక్కున్నా కానీ నియోజకవర్గమే అభివృద్ధిగా పాటుపడుతూ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక్కలాగా ఉండి ఎంతమంది పార్టీలు మారినా తాను పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఆహ్వానం మేరకు రెడ్డం మా పార్టీలో చేరడానికి సుఖము చూపించారు. 42 సంవత్సరాలు పార్టీ కోసం కృషి చేసినటువంటి నన్నే పక్కన పెడితే ఇంకా సామాన్యులకు దిక్కేది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దిక్కేది? ఈరోజు ఎంతోమంది పోయి చెప్పినారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేశారు. కానీ నన్ను ఎవరైతే ఆ నాయకుని పేరు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. నేను పార్టీకి ఈరోజు పార్టీకి నా సభ్యత్వానికి మొత్తం ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నా. నేను తెలుగు వైసీపీ కండువా కప్పుకున్న తర్వాత నాకు ఎవరు అన్యాయం చేసింది, తెలుగుదేశం పార్టీ ఎంత అన్యాయం చేసింది, నా ఏం చేసింది, ప్రతి గడపకు తీసుకుపోతా. నాలాంటి వాళ్ళను ఇంత క్షోభకు గురి చేసినటువంటి, మళ్ళీ క్షోభకు గురి చేసా పర్వాలేదు కానీ నాపైన విష ప్రచారాలు ఎంతో మానసిక క్షోభకు గురైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నాకు చెప్పుకుంటే కూడా చాలా బాధ ఇస్తుంది. నా మీద కేసులు ఎన్నో పెడతా ఉంటే నేను నా పిల్లలను ఎల్కేజీ నుంచి హాస్టల్లో చదివించడానికి కారణం ఏంటంటే ఇంట్లో ఉంటే ఈ ఫ్యాక్షన్స్ గొడవల్లో చిట్లని నేర్చుకొని ఎక్కడ చనిపోతారా అని చెప్పి వాళ్ళని ఎల్కేజీ నుంచి హాస్టల్లో పెట్టినటువంటి కర్మ నాకు పట్టింది. అంత బ్రహ్మాండంగా చేసినాం. నా కూతురులనైతే రఘురామడే తెలుగుదేశంలో ఉండేటప్పుడు కూడా నా చిన్న పిల్లలను నా భార్య సంఖలో పెట్టుకొని నా తమ్ముళ్ళు నా మరదళ్ళు వీళ్ళందరూ కూడా కాజీపేటలో ఏజెంట్లు కూర్చోనేటువంటి సమయంలో కూడా ఏజెంట్లను కూర్చొని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి అయితే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంటే అంత చేసిన నన్నే ఎంత హీనంగా బయటికి పంపించారు. మొత్తం 42 సంవత్సరాల్లో పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులకు సీట్స్ ఇచ్చాడారు వాళ్లకు గుర్తింపుగా, దానికి కూడా నన్ను పిలిచకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో జరిగింది.